Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. మరి ఇదే క్వశ్చన్లో భాగంగా రెండో మెథడ్ని చేసుకుందాం. రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై. మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ చివర ఈ చివర ఈ చివర ఇది 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 అన్నీ కొట్టుకుపోతాయి. ఇటు మధ్యన ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరే మధ్యగతం పదకొండు. ఇవన్నీ కొట్టేయంగా ఈ రెండింటి మధ్య ఒక నెంబర్ ఉంది, అదే పదకొండు. ఇది అన్నిటికీ మనం చేయలేం ఈ ప్రాసెస్ని, సెకండ్ మెథడ్ని మనం అన్నిటికీ చేయలేం. కాబట్టి ఇదేంటంటే అక్కడక్కడ ఒక పది నెంబర్ లోపల ఉన్నప్పుడే ఈ సెకండ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ మెథడ్ని మనం ఎప్పుడైనా ఫాలో అవ్వచ్చు. మరి ఫస్ట్ మెథడ్ని ఎలా చేయాలో ఇంకోసారి చెప్తాను. మనం ఏం చేస్తున్నాం, ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఇవన్నీ నేచురల్ నెంబర్స్, అలా అప్ టు 1 ఎన్నైనా ఉండవచ్చు. మనకి వీటిలో చూసుకుంటే మనకి 2 అనేది అన్నిటిలో కూడా కామన్గా ఉంది. వీటన్నిటిలో 2 అనేది కామన్గా ఉంది. 2ను కనుక కామన్ తీస్తే 1, 2, 3 అనేది ఇలా వచ్చి అప్ టు 10 వరకు వచ్చింది. ఇక్కడ ఈ 1, 2, 10 యొక్క మొత్తం కూడితే 55 వచ్చేది ఫ్రెండ్స్. ఈ 55 ఈక్వల్ టు 110 వచ్చింది. 110 మనకి 110 వచ్చింది కదా. ఈ 110 అనేది సంఖ్యల మొత్తం టోటల్ నెంబర్స్ బై సంఖ్యలు, అంటే మొత్తం నెంబర్స్ 10 ఉన్నాయి. ఇప్పుడు 110 బై 10 ఈ 0 0 క్యాన్సిల్ చేసేస్తే 11. చాలా సింపుల్ లెక్క. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి టైమింగ్ని బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు కాబట్టి మనం ఈజీగా చేసేయచ్చు. మనకు ప్రాక్టీస్ ఉండాలి, వీటి మీద ఐడియా ఉండాలి, అప్పుడు మట్టుగా చేయగలం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.